Shrinking Kaval missing tigers. National Green Tribunal notice to the tea forest officials. Kaval tiger reserve la pululu aatmahatya chesukunnayi rendu. Enduku chesukunnayi? Rakesh Mohan Dobriyal, PCCF, em kattalu kadutunnavu? Em chestunnavu? Mem roju maatladutunnama ledha? Chitragupta em chestadi? Chitragupta em kattalu kadutadi? YouTuberu ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబరు లొల్లి పెడతాడు పోతాడు. అయితే టైమ్స్ ఇది కథనం క్రెడిట్ తీసుకుంటుంది, తీసుకో, నో ప్రాబ్లం. అయితే మీకు ఒక చిన్న విషయం ఏం చెప్తున్నానంటే, వీ డోంట్ డిస్ప్యూట్ విత్ టైమ్స్, బట్ వీ విల్ నరేట్ ద ఫ్యాక్ట్స్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు. చిత్రగుప్తు స్టార్ట్ అయినప్పుడు కోతులను పట్టించుకొని కోతల ప్రభుత్వం అని చెప్పి మనం ఒక కథనం రన్ చేసినాం. ఆకినేపల్లి విలేజ్లో 10,000 ఎకరాల భూమి పోయింది అని చెప్పి స్టార్ట్ చేసినాం. ఆడికేని డంక కదిలితే టైగర్ రిజర్వ్ ఆడికి వచ్చాగింది. 19 లక్షల అటవీ భూమి ఎడికిపోయింది అని చెప్పి రోజు మాట్లాడుతున్నామా లేదా? నాట్ టు వేస్ట్ టైం, స్ట్రేట్ టు ది టాపిక్. ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని సువోమోటోగా తీసుకొని ఆదిలాబాద్ ఎవరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కో సిఎఫ్ పిసిసిఎఫ్కో ఎవరికి నోటీసులు ఇచ్చిందట. అది కావాల్ టైగర్ రిజర్వ్ అన్నది ఆదిలాబాద్కి రాదు సార్, మంచిర్యాల్కి వస్తుంది, ఫస్ట్ అది చూసుకోండి. సో ఈ కథనం రాసిన వాళ్ళకు మేము చెప్తున్నాం. సో ఇది ఎవరు గెలుపని అనేది మీరు చూసుకోండి, మంచిర్యాల్కి వస్తుంది. సో మీరు అది కరెక్ట్ చేసుకోండి. సెకండ్ ఏందనంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమన్నదంటే, అసలు ఫారెస్ట్లో మీరు ఇంత అసలు పోతున్నది, ఫారెస్ట్ మొత్తం నాశనం అయిపోతున్నాయి, టైగర్స్కి వల్ల అది ఎక్కడ తిరగాలనో దానికి స్పేస్ లేదు. మీరు డెవలప్మెంట్ పేర్ల మీద మాట్లాడతారు, ఎస్ డెవలప్మెంట్ ఎవరు ఆపలేరు, రైల్ రోడ్ కనెక్టివిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి. బట్ మీరు పోడు భూములకు ఎవరైతే ట్రైబల్స్కి ఇచ్చినరో వాళ్ళ కల్టివేషన్లు అడవిలలో పోయి అడవి చెట్లు మళ్ళీ కొట్టేస్తుంటే మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు అని చెప్తే, మేము పోడు భూములది మేము ఎట్లా మాట్లాడగలుగుతాం, వాళ్ళు మా చేతిలో లేరు కదా, దాన్ని మేము ఎట్లా రిస్ట్రిక్షన్ చేస్తామనంటే, తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి చెప్తున్నాం, వాళ్ళకి అసలు వీళ్ళకు బౌండరీనే తెలియదు ఫారెస్ట్ ఏడు ఉన్నదో. ఈ పోడు భూములు ఎవరికైతే ఇచ్చినరో, ఈ పోడు భూములు ఇచ్చిన వాళ్ళది బౌండరీస్ ఏందో వీళ్ళకి ఫస్ట్ ఫారెస్ట్ బౌండరీలు తెలియవు ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు పట్టాలు ఇస్తే పాపము నా బౌండరీస్ ఈడు దాకా ఎట్లా తెలియదు, నువ్వు జియో ఫెన్సింగ్ చేసినావు అని అడుగుతున్నావు ఫారెస్ట్ ఆఫీసర్స్ని. ఫస్ట్ మీ అటవీ శాఖ భూమి ఏడేడు మా దగ్గర ఎవిడెన్స్తో సహా వస్తాం బిడ్డా. చిత్రగుప్త రాసిన కథనమే ఇది, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్కి రాస్తే ఆడికి డొంక కదిలి ఇప్పుడు ఈ కథనాలు ఇట్లా మొదలైనవి, మొత్తం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మొత్తం దిగింది. ఇది మన చిత్రగుప్త విజయం ఫ్రెండ్స్. రాకేష్ మోహన్ డోబ్రియాల్కి ఇప్పుడు చెప్తా అయినుండ్రి, ఒక సివిలియన్ పేరు చెప్పొద్దని అన్నాడు ఈ కథనంలా, మాకు ఎనలేని సపోర్ట్ చేసిండు, ఇన్ఫ్యాక్ట్ లీగల్ కన్సల్టేషన్ కూడా ఇచ్చిండు, దీన్ని ముంగటికి తీసుకోబోనికే మాకు మద్దతు కూడా తెలిపిండు. అసలు డిపార్ట్మెంట్లా 16 నుంచి 18 రిమైండర్లు రాస్తే ఈయన కూడా రాస్తాడు మళ్ళా, ఎవరు రాకేష్ మోహన్ డోబ్రియాల్ రిమైండర్లు, కాకపోతే యాక్షన్ తీసుకోడు, మళ్ళీ ఉల్టా ఆఫీషియల్స్కి చెప్తాడు లైట్ తీసుకోరనని. బౌండరీలు తెలివై సివిలియన్ ప్రాపర్టీల మీద ఎంక్రోచ్ చేసి వాళ్ళని అతలాకుతలం చేసిన హీనమైన జాతి ఈ రాకేష్ మోహన్ డోబ్రియాల్ చరిత్ర. దీనికంటే ఇంకా నేను ఇంకేం మాట్లాడలేను. ఇక ఆ రోజు స్పందించు అనంటే స్పందించలే, ఈరోజు మాత్రం ఒప్పుకుంటున్నాడు, ఎస్ నా తప్పు ఉంది, ఇదే ముచ్చట చెప్పినాం కదా, తప్పు ఒప్పుకో, క్షమాపణ చెప్పు, ఆ కాడికి ఆగిపోతాం, మేమే ఆపేస్తామని చెప్పినాం కదా రాకేష్ మోహన్ డోబ్రియాల్, ఇన్నావా? ఇన్లే ఫ్రెండ్స్, మన చిత్రగుప్త ఇది ఒక టెస్టిమోనీ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక టెస్టిమోనీ. ఏదైనా సబ్జెక్ట్ చిత్రగుప్త తీసుకుంటే దాన్ని చీల్చి చెండాడేదాకా మేము వదలమని అంటాం. ఏడికైతే ఆ కాడికి అని చెప్పినా నేను రాకేష్ మోహన్ డోబ్రియాల్కి కూడా. ఫారెస్ట్ ఆఫీసర్లలా ఇలా ఇజ్జత్ తీసుకున్నాడు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకు కలంకం తీసుకొచ్చిన చరిత్ర రాకేష్ మోహన్ డోబ్రియాల్. ఒక చిత్రగుప్త నిష్ఠగా ఉంటే, నిజాయితీగా ఉంటే చూసినావా ఫ్రెండ్స్ ఏడదాగబోతుందో కథ? ఏం చేయలేము, అలా పొద్దున వచ్చినాం మాట్లాడినాం, వెనకకేం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం.
ఇలా నేను ఆ మనిషికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా చిత్రగుప్త ద్వారా. మా పోరాటంలో ఇంత మాకు నిజంగా చెప్పాలంటే ఉత్తేజం నింపినందుకు, మాకు స్ఫూర్తి నింపినందుకు. రాకేష్ మోహన్ డోబ్రియాల్ ఆట ఉంటుంది, ఒకసారి అయితే ఫోన్ చేసి చూద్దామా. ఫోన్ నాది పెద్దది, అట్లీస్ట్ ఈరోజన్నా ఫోన్ ఎత్తుతాడో లేదో చూద్దాం మన సార్. ఉగాది శుభాకాంక్షలు చెప్దాం సార్కి. ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. ఆపే జిస్ వ్యక్తి కో కాల్ కియా హై వో అన్య కాల్ పర్ వ్యస్త్ హై. కృపయా ప్రతీక్షా కరే యా కుచ్ సమయ పశ్చాత్ ప్రయాస్ కరే. ఇంత అవినీతి జరుగుతుంటే, ఇంత లొల్లి జరుగుతుంటే రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారు ఫోన్ ఎంగేజ్ వస్తుంది. మేబీ ఇంకొంచెం పైన ట్రై చేద్దాం మళ్ళొకసారి. సార్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ యూట్యూబర్, మేము ఒక జస్ట్ ఒక యూట్యూబర్ లాగా మేము. అర్థమైందా? వీఆర్ హియర్ ఫర్ నేషనలిస్ట్ టు ప్రమోట్ నేషనల్ అజెండా అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినాం. జాతీయవాదాన్నే మా జీవితంగా పెట్టుకొని ముంగడిపోతున్నాం అని చెప్పినాం. రాకేష్ జీ సమజ్నేకి ప్రయాస్ కరియా, ఇది మన గెలుపు ఫ్రెండ్స్. నేను చాలా సంక్షిప్తంగా పెట్టిన అరుణాచల్ ప్రదేశ్ది మన మోదీ గారి గురించి ఆల్రెడీ మాట్లాడినాం. సూర్య నది తీసుకోను, ఇక ఇవి తెలుగు పేపర్లలో గట్టిగానే ఉన్నాయి.